वेलकम टू मई चैनल गौतमीज़ किचन एंड गार्डन टेरेस गार्डन कोई हारवेस्ट उवनी तसेदी लास्ट वीडियो नैन कोमीर एला चूप्चा इपड़ी बागने वे अभी हारवेस्ट चूपा चूदा रही సొరకాయ చెట్టు అండి అన్ని చిన్న చిన్న పూతలు వస్తున్నాయి చూడండి బీరకాయ చూడండి పూతలు కాయలు వస్తున్నాయి సొరకాయ చూడండి ఇంత మంచిగా వచ్చింది ఇంకా కొంచెం పెరగనిద్దాం ఇంకో బీరకాయ అండి ఇది కూడా కట్ చేసేద్దాం బీరకాయ లేయితే చాలా బానే వచ్చింది మక్కజొన్నలు సీడ్స్ చేశానండి ఇంత పెద్దగా వచ్చింది ఇంకో బీరకాయ ఇక్కడ కట్ చేసుకుందామండి ఈ క్లైంబర్స్ అన్నికి ఇట్లా తాడు కట్టే చాలా బాగుంటదండి పందిరిలా కూడా వేస్తే బాగుంటది ఎనీ సీజన్ స్టార్ట్ కాగానే సీడ్స్ చేశాను సో ఐ యామ్ హ్యాపీ అబౌట్ దిస్ బీరకాయ ఏంటి బాగా వచ్చిందండి ఇది ఫస్ట్ ఈల్డ్ అండి ఇది అంజీర్ అండి ఇది నిమ్మకాయలండి ఇది మూడోసారి వస్తుందండి అందులో చిన్నగా పప్పాయ వస్తుందండి ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం ఈ మునగాకులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటదండి మునగాయ చెట్టులో ఆకులని లేతగా ఉండండి ఇదన్నీ తెంపుకొని మంచిగా ఫ్రై చేసుకొని తినొచ్చు తినేవాళ్ళు పప్పులో కూడా వేసుకుంటారు బాగుంటుంది మునక్కాయలు అయితే లేవు కానీ ఆకులన్నీ తీసుకుంటానండి ఇది డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంచిది మునగాకులు హెల్త్కు మంచిదండి ఇది చాలండి వారానికి ఒకసారైనా ఈ ఆకులు తినాలండి ఇది మల్బరీస్ అండి ఫుల్ సైజ్ లో వచ్చింది ఇప్పుడే ఫస్ట్ టైం చాలా పూతలు ఉన్నాయండి చిన్న చిన్న కాయలు వచ్చింది కానీ ఇంత పెద్దగా రాలేదు ఈ కాకరకాయలన్నీ చిన్న చిన్నగానే వస్తుందండి చాలా టేస్టీగా ఉంటది చిన్న కాయలు చాలా టేస్టీగా ఉండండి కొంచెం పెద్దగా అయితే పండిపోతుంది సో నేను చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసేస్తాను ఈ చూడండి వరుసగా తీగకి ఎంత మంచిగా వచ్చిందో కాయలు కాకరకాయలు ఎంత చూడండి వరుసగా కొమ్మ నిండా వచ్చేసింది ఈ కాకరకాయలన్నీ నెట్ బయటికి వెళ్ళిపోతుందండి అయినా చిటపట చెనుకులు పడుతోందండి తొందరగా వీడియో తీసుకుంటాను చిక్కుడుకాయ తీగ అండి ఇది బొబ్బర్ల కాయలండి లోబియా ఇది బొబ్బర్ల కాయలండి టొమాటో ఇది గ్రేప్స్ అండి గ్రేప్స్ తీగ ఈ బీరకాయ పూతకు నిన్ననే నేను హ్యాండ్ పాలినేషన్ చేశానండి సో 100% గ్యారంటీ కాయ వస్తుంది చిన్న చిన్న బీరకాయ పూతలు చూడండి పైన మబ్బు చూడండి వర్షం పడేటట్టు ఉంది ఇది దానిమ్మ చెట్టు అండి
పొమగ్రనేట్ వంకాయ చెట్లు పెట్టినానండి. ఇది ట్రాన్స్ప్లాంట్ చేసిన, ఇంకా పూతలు రాలేదు. పూతల కోసం వెయిటింగ్. బెండకాయలో పూత వస్తుంది. ఇది బొబ్బరికాయ. మళ్ళీ ఇది ఒక్క వంకాయ ఉందండి. అయ్యి పచ్చిమిరపకాయలు బాగా వచ్చిందండి చెట్టులో. అవన్నీ తెంపేస్తాను ఇప్పుడు. ఈ బీరకాయ చూడండి, నెట్టు బయట వెళ్ళిపోయింది. ఇంకోటి ఇదండి క్యారెట్ అండి. పాలకూర అండి, కట్ చేసేస్తాను. పాలకూర కూడా బాగా పెరిగింది. ఇది పైన పైన కట్ చేసేస్తే మళ్ళీ ఇంకోసారి వస్తుందండి. సీడ్లింగ్ కోసం వదిలిపెట్టేసాను. ఇది క్యాబేజ్ వస్తుందండి. ఇక్కడ కూడా పాలకూర ఉందండి, తెంపేస్తాను. వంకాయ చెట్టు పెట్టినానండి. ఇవన్నీ చుక్క కూర, ఇంకో కొంచెం పెద్దగా అయినాక తెంపుదాం. ఇవన్నీ బీన్స్ చెట్టు అండి, లాంగ్ బీన్స్. ఆ రెడ్ కలర్ పర్పుల్ కలర్ లాంగ్ బీన్స్ కూడా ఉంటారు కదా, అది కూడా పెట్టాను. ఇది కొత్తిమీర అండి, లాస్ట్ వీడియోలో మీకు చూపించినా కదా కొత్తిమీర ఎలా పెంచుకోవాలని. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయింది. ఇది కూడా హార్వెస్ట్ చేస్తాం. సో ఇదండి నా హార్వెస్ట్. ఇవాళ నా హార్వెస్ట్ని వర్షం ఇంటరప్ట్ చేసిందండి. సో నేను మధ్యలో ఆపేశాను. సో ఎంత వస్తుంది చూడండి. ఇవే ఇవాళకి హార్వెస్ట్. ఇవేనండి పచ్చిమిరపకాయలు, కాకరకాయలు, ఇది బొబ్బర్లు, కొత్తిమీర, ఇది మునగాకులు. బీరకాయ చాలా బాగా వచ్చిందండి. దాని నిండా పాలకూర వచ్చింది. ఇవన్నీ క్యారెట్ హార్వెస్ట్ అండి. ఇది అంత పెద్దగా పెరగలేదు కానీ ఓకే. పైనంతా ఇవాళకి నా హార్వెస్ట్ ఇదండి. చిన్న హార్వెస్ట్, వర్షం వల్ల చిన్న హార్వెస్ట్ అయింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.